అమ్మ ఎన్ఆర్ఐ సంబంధాలు తీసుకుంటే, ఇప్పుడు అందరూ ఎన్ఆర్ఐలే కావాలంటారు, లేదంటే సాఫ్ట్వేర్లే కావాలంటారు. సో ఎన్ఆర్ఐల పరిస్థితి ఏంటి ఇప్పుడు? నిజానికి ఎన్ఆర్ఐలే కావాలనేటటువంటిది 7-8 ఏళ్ల వరకు బాగా ఉండేదండి. గత 5 ఏళ్ల బట్టి కొంచెం తగ్గిందా? చాలా తగ్గింది. మేము ఒక ఇండియా మ్యాచ్ చూస్తున్నాము అనే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది రాను రాను. మొదట్లో ప్రతి ఒక్కరు 10th చదివిన అమ్మాయి కూడా మాకు యుఎస్ సంబంధమే కావాలి, ఇంకా వేరే దేశాలు కూడా ఓన్లీ యుఎస్. అప్పుడు యూకే అన్నా ఆస్ట్రేలియా అన్నా కూడా వాళ్ళకి నచ్చేది కాదు, కెనడా అన్నా. కానీ ఇప్పుడు అన్ని కంట్రీస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు ఎక్కువగా కెనడా ఆస్ట్రేలియా ఇష్టపడుతున్నారు యుఎస్ కంటే కూడా. ఎందుకంటే ఆ మధ్యకాలంలో ట్రంప్ వీసాకి చాలా ప్రాబ్లమ్స్ పెట్టేసరికి వీసాలు రాక పెళ్లి చేసిన అమ్మాయి ఇక్కడ ఉండిపోవలసి వస్తుంది అన్న ఉద్దేశంతో యుఎస్ కంటే కూడా అటు ఆ దేశాల వైపు ఎక్కువగా మక్కువ చూపించారు. కానీ గత 5-6 సంవత్సరాల నుంచి విదేశాల కంటే కూడా మన దేశంలోనే మా అమ్మాయిని ఇస్తాము అన్నటువంటిది పెరిగిపోతుంది. ఇది మంచి పరిణామం అనుకోవచ్చు. ఎందుకంటే ఇదివరకు మటుకు ప్రతి వాడు యూఎస్ అనేది కదా. వాళ్ళు అంటే ఆ మధ్య యూఎస్ తీసుకెళ్ళడం, అమ్మాయిల్ని కొట్టడం, తిట్టడం, వెంటనే విడాకులు ఇవ్వడం ఇట్లాంటివి బాగా జరిగాయి. అవునవును, కొన్ని అందరూ అనడానికి లేదండి, ఒకటి రెండు అలా జరిగాయి. కానీ అక్కడ ఉండి చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే మళ్ళీ మా మీరు మా ఛానల్నే బ్లేమ్ చేస్తారు మీరు. ఒక్కటి జరిగితే బ్రేకింగ్ న్యూస్ చంపేస్తారు. అమ్మ ఒక పెళ్లిలో ఏం కావాలి అసలు, అంటే భార్య భర్తల మధ్యలో? ముందుగా ఇద్దరికి సర్దుకుపోయే గుణం ఉండాలండి. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, వివాహం నిశ్చయమయ్యి అవ్వగానే ఇటు అబ్బాయి తరఫు వాళ్ళు అమ్మాయి తరఫు వాళ్ళు నిశ్చితార్థం అయ్యి అవ్వగానే సీతారామ కళ్యాణ ఘట్టాలను వినాలి. దాంతోపాటు సీతమ్మ తల్లి ఎన్ని కష్టాలు పడ్డప్పటికీ కూడా రామచంద్రమూర్తిని ఎలా ఎడబాయకుండా ఉంది. రామచంద్రుడు కూడా పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, పురుషుణ్ణి కూడా మోహింపజేసేటటువంటి మూర్తి రామచంద్రమూర్తిది. ఎంతోమంది ఆయన్ని మోహించారు, అయినప్పటికీ కూడా సీతే నా ప్రాణమని ఏకపత్ని వ్రతం అనేటటువంటి వ్రతాన్ని ఆయన అవలంబించాడు. అలాంటి లక్షణాలు అన్నీ కూడా మనం తెలుసుకొని, అంటే ఎలా భార్యాభర్త గడపాలి, ఎలా చేస్తే భార్య మనసులో భర్త స్థానం సంపాదించవచ్చు, ఎలా చేస్తే భార్య మనసులో భర్త స్థానం సంపాదించవచ్చు, ఇలా మనకి రామాయణం నేర్పించిందంటూ ఏదీ లేదు. కాబట్టి రామాయణం చదువుకోవాలి. దీని తర్వాత వాళ్ళిద్దరూ కూడా, అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా, ఇప్పుడు ఏంటంటే నిశ్చితార్థమైనప్పటి నుంచి ఇదివరకు ఒప్పుకునేవాళ్ళు కాదు, కానీ వాళ్ళు అసలు ఇంకా సమయం దొరకదేమో అని ఫోన్లలో మాట్లాడుకోవడం ఎక్కువైపోయింది. అబ్బాయి అమ్మాయి మాట్లాడుకునే ముందు ఒక నిశ్చయానికి రావాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా మన ఇద్దరికీ అభిప్రాయ తేడాలు ఎన్ని వచ్చినప్పటికీ ఒకసారి వివాహమైన తర్వాత ఇక జీవితాంతం మనం కలిసి ఉండాలి అని వాళ్ళు వాళ్ళకి ఇష్టమైనటువంటి భగవంతుని మీద ఇద్దరూ కలిసి ప్రమాణం చేసుకోవాలి నిశ్చితార్థం అయ్యి అవ్వగానే. అలా చేసుకున్నారనుకోండి వాళ్ళకి ఎప్పటికప్పుడు చెన్నాకోలతో కొట్టినట్టు వీపు మీద ఏదైనా తప్పు జరిగినా ఇద్దరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచిస్తారు. ఎందుకంటే ఒక డైవర్స్ తీసుకోవటం అంటే మాటలు కాదు కదా, వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం కాదు, రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం. ఇటు తల్లిదండ్రులు అటు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు ఇద్దరి కుటుంబాల్లో వాళ్ళకి కూడా అది బాధాకరమైన విషయమే. రెండు వంశాలు నిజం చెప్పాలంటే రెండు వంశాలు ఎవరికైనా కొంచెం ఇదిగానే అనిపిస్తుంది కదా, బాధగానే అనిపిస్తుంది. అమ్మ మీ అపారమైన అనుభవంతో చెప్పండి, పెళ్లి చేసుకునే ఆడపిల్ల ఎలా ఉండాలి? అంటే పెళ్లి చేసుకునే ఆడపిల్ల ముఖ్యంగా తన చదువు, చదువు అనేది మనకి సంస్కారాన్ని నేర్పించేటట్టుండాలి. ఆ సంస్కారాన్ని ఆడపిల్ల మర్చిపోకూడదు. నేను పుట్టింటి నుంచి మెట్టినింటికి వస్తున్నాను, సీతమ్మ తల్లి అటు విదేహ వంశం నుంచి ఇటు దశరథ మహారాజు గారి వాళ్ళింటికి వచ్చి రాగానే, కోసల దేశానికి రాగానే ఇరు వంశాలకి కీర్తి తెచ్చేటట్టు ఆ తల్లి ప్రవర్తిస్తుంది. విదేహ వంశానికి, ఇక్ష్వాకు వంశానికి. ఒక మగపిల్లవాడి వల్ల ఒక వంశానికే కీర్తి వస్తుంది, వాడు ఏ యొక్క వంశంలో పుట్టాడో ఆ యొక్క వంశానికే కీర్తి వస్తుంది. కానీ ఆడపిల్ల వల్ల రెండు వంశాలు ఉద్ధరింపబడతాయి. అందుకనే ఆడపిల్లకు చూడండి మంగళసూత్రాలు కూడా రెండు పెడతారు, ఒక పుట్టింటిది ఒకటి అత్తవారింటిది. ఎందుకంటే నువ్వు ఈ రెండు కుటుంబాల భారాన్ని నువ్వు మోస్తున్నావు, తస్మాత్ జాగ్రత్త అంటూ మనకి గుండెల మీద ఎప్పుడూ కూడా ఉండడం కోసమే రెండు మంగళసూత్రాలు అత్తింటి వారిది పుట్టింటి వారిది కలిపి కడతారు. అంటే చదువుకున్నాను కాబట్టి నాకు సంస్కారం ఉండాలి, ఆ సంస్కారంతో కొంచెం కొన్ని సందర్భాల్లో నేను వినయంగా ఉండటం వల్ల నష్టమేమీ లేదు, నేను వినయంగా ఉండటం వల్ల నా యొక్క కీర్తి పెరుగుతుందే తప్పితే తగ్గదు అని అమ్మాయి కూడా అనుకోవాలి. ఓహో
ఇంత గొప్ప స్థాయిలో ఉన్న నేను ఆడపిల్లని, ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత నా భర్తకి నేను చేయాల్సినటువంటి సేవ చే అలా అని ఇప్పుడు ఎవరు పాపం కాళ్ళు పట్టించుకోవటాలు అవి ఏమి చేయించలేదు, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, భార్య కొంట్లో బాగాలేదంటే ఇప్పుడు స్విగ్గీలు ఉండనే ఉన్నాయి, వెంటనే స్విగ్గీ ఆర్డర్ ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళే చేసుకుంటారు. కాబట్టి ఎవ్వరూ అన్ని ఆరాళ్ళు పెట్టట్లేదు. కాబట్టి ఆడపిల్లలు కూడా చదువు సంస్కారాన్ని నేర్పాలి, కాబట్టి ఆ సంస్కారంతో ప్రవర్తిస్తే కనుక చాలా ఆనందంగా ఉంటుంది, ప్రతి కుటుంబం కూడా చాలా ఆనందంగా ఉంటుంది. రైట్, భర్తగా మారిన అబ్బాయికి ఏం చెప్తారు? భర్తగా మారినటువంటి అబ్బాయి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకి భగవంతుడు కళ్ళనిచ్చాడు, అందమైనటువంటిది ప్రతిదీ మనకు కావాలని అనిపిస్తుంది, కానీ ఆ అందాన్ని మనం ఎంతవరకు చూడాలి? మనకి దక్కిన దానితో తృప్తి చెందుతోని ఆ అందాన్ని ఒక అపురూపమైనటువంటి వస్తువుగా, ఒక తల్లిలాగానో, ఒక చెల్లిలాగానో, ఒక భగవద్ రూపంగానో చూడాలే, కానీ ప్రతిదీ నాకు సొంతం అవ్వాలి అన్నట్టుగా చూసుకోకూడదు. భార్యని ఎంత బాగా చూసుకోవాలి అంటే, ఒక విలువైన వస్తువు ఉందనుకోండి, ఇప్పుడు పిచ్చి వస్తువు ఏదైనా నేను మెళ్ళో వేసుకున్నాను అనుకోండి, ఇంటికి వెళ్ళగానే ఏ టేబుల్ మీద పడేస్తాను, అదే ఏ నెక్లెస్సో ఇంకేదన్నా హారం వేసుకొని పెళ్ళికి వెళ్ళామనుకోండి, రాగానే అలా పడేయలేం కదా, బీరువా తీస్తాం, బీరువా తీసిన తర్వాత అక్కడ కూడా పెట్టాం, చిన్న లాకర్ ఓపెన్ చేస్తాం, ఆ చిన్న లాకర్ ఓపెన్ చేసి అక్కడ కూడా పెట్టాం, మళ్ళీ ఇంకో చిన్న లాకర్ సైడ్కి ఉంటుంది అందులో పెడతాం. పురుషుడు కూడా భార్యని అంత అపురూపంగా చూసుకోవాలి. కారణం ఏంటి అంటే, భగవంతుడు ఇచ్చినటువంటి నిచ్చలి భార్య, నీ స్నేహితులకు కూడా నీ బలాలే తెలుస్తాయి, నీ బలహీనతలు కూడా తెలిసేది భార్యకు ఒకదానికే. కాబట్టి అలాంటి భార్యను ఎంత అపురూపంగా చూసుకోవాలి, నీకు నీ జీవితంలో ఉన్నటువంటి శాంతి అంతా కూడా ఆవిడతోటే ముడిపడి ఉంది. ఆవిడ ఒక్కసారి కాళ్ళెర్ర చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనుకో, నీ శాంతి స్థానమే కదిలిపోతుంది, ఆ రోజంతా బ్లాస్ట్ అతలా కుదలమైపోతుంది. కాబట్టి అంత శాంతిని ప్రసాదించేటటువంటి భార్యని అపురూపంగా చూసుకుంటూ, ఆవిడ కోరికలకి ఆవిడ యొక్క అభిరుచులకి మనం గౌరవిస్తూ కనుక ఉంటే ఆ ఇల్లు శాంతి నివాసం అవుతుంది. ఎప్పుడైతే భార్యాస్థానాన్ని మనము విలువ ఇవ్వమో అప్పుడే అశాంతి అనేది పెరిగిపోతుంది. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.